హాయ్, దిస్ ఇస్ ప్రసన్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. సో హెయిర్ గురించి చాలామంది అడుగుతున్నారు, ఎట్లా మెయింటైన్ చేస్తారు, ఏంటి అని చెప్పి. అండ్ కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు, ఎన్ని హెయిర్ ఆయిల్స్ అని చెప్తారు, ఏదని వాడాలి, మీరేది యూజ్ చేస్తున్నారో అది చెప్పండి అని చెప్పి. సో నేను ఒకటే చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్, మార్కెట్లో ఒకటి నచ్చింది, లేకపోతే ఒక యాడ్ చూసినాం, ఎరే ఇది బాగుంది కదా, ఫేస్కి ఇది బాగుంటుందేమో, సెట్ అవుతుందేమో అని చెప్పి ఇది యూజ్ చేస్తాం, వేరేది యూజ్ చేస్తాం. అట్లా మనకి ఏది నచ్చితే అది చూస్ చేసుకుంటున్నాం కదా. అట్లే నేను కూడా బ్యూటీ టిప్స్ చెప్పినా కానీ, లేకపోతే ఏదైనా సరే, నేను చెప్పేది మీ మంచికే. మీకు ఏది నచ్చితే అది యూజ్ చేయండి, అంతే నేను చెప్పేది, అంతే. సో నేను ఇన్ని ఆయిల్స్ చూపిస్తున్నా కదా, సో నేను ఏది చూపిస్తున్నానో నా ఆయిల్ అయిపోగానే నేను నెక్స్ట్ ఒకటి ప్రిపేర్ చేసుకుంటా. నేను ప్రిపేర్ చేసుకున్న దాన్ని మీతో షేర్ చేసుకుంటున్నా, అంతే. సో ఇప్పుడు నేను చాలామందికి హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది, హెయిర్ ఫాల్తో పాటు పెయిన్లు పడుతూ ఉంటాయి, హెయిర్ డాండ్రఫ్ వస్తూ ఉంటుంది, తల్లో అంతా స్కిన్ ఊడిపోతూ ఉంటుంది కదా. సో హెయిర్ ఫాల్ అవుతుంది, స్ప్లిట్స్ వస్తుంటాయి, హెయిర్ డ్యామేజ్ అవుతుంది, రకరకాల ప్రాబ్లమ్స్ పొల్యూషన్ వల్లనో, టెన్షన్ వల్లనో, లేకపోతే తినే ఫుడ్ వల్లనో హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది. హెయిర్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా, మనం మంచిగా కనిపించాలి అని అంటే హెయిర్ చాలా ఇంపార్టెంట్. హెయిర్ థిక్గా ఉంటే ఇంకా బాగుంటుంది. సో బట్టతలు వచ్చేస్తూ ఉంటుంది ప్రెగ్నెన్సీ తర్వాత, అంటే డెలివరీ తర్వాత చాలామందికి హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది. ముందులాగా నా హెయిర్ లేదు అని చెప్పి అని అంటూ ఉంటారు కదా. సో ఈ హెయిర్ ఆయిల్ యూజ్ చేస్తే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. సో ఇప్పుడు ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ మనకి కావాల్సింది ఏంటి అంటే ఉసిరికాయలు. మూడు ఉసిరికాయలు ఉంటే చాలు. మంచిగా వాష్ చేసుకొని కట్ చేసుకోవాలి. కావాలి అని అంటే ఇది కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత పేస్ట్ లాగా అయిపోతుంది కదా, అట్లా కూడా చేసుకోవచ్చు. కానీ ఇక్కడ నేను చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నా. అండ్ ఇక్కడ పారాషూట్ ఆయిల్ తీసుకుంటున్నా. సో పారాషూట్ ఆయిల్ కాకుండా మీరు రెగ్యులర్గా యూజ్ చేసే ఆయిల్ కూడా యూజ్ చేయవచ్చు. ఆయిల్ హీట్ ఎక్కాలి, ఒక మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని 2 మినిట్స్ తర్వాత ఉసిరికాయ ముక్కలు అండ్ 2 స్పూన్స్ మెంతులు అండ్ 1 స్పూన్ కలోంజీ సీడ్స్. సో ఇవన్నీ ఏం చేస్తుంది అని అంటే ఆమ్ల, అంటే ఉసిరికాయ హెయిర్ ఫాల్ అవుతున్న వాళ్ళకి చాలా బట్టతలు వచ్చేస్తూ ఉంటుంది, చాలా హెయిర్ ఫాల్ అవుతుంది అని చెప్పి చాలామంది అంటే డిప్రెషన్లో కూడా వెళ్ళిపోతారు, ఇంత హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది అని చెప్పి. సో ఇదంతా స్టాప్ చేసేస్తుంది అండ్ హెయిర్ చాలా ఫాస్ట్గా హెయిర్ గ్రోత్ ఉంటుంది అండ్ హెయిర్ ఫాల్కి స్టాప్ చేసేస్తుంది. అండ్ మెంతులు కలోంజీ సీడ్స్ కూడా చాలా స్ట్రాంగర్ హెయిర్ చేస్తుంది. అండ్ కలోంజీ సీడ్స్ వైట్ హెయిర్ రానియకుండా, ఒకవేళ గ్రే హెయిర్ ఉన్నా కానీ బ్లాక్ చేస్తుంది. సో ఇప్పుడు మొత్తం హీట్ ఎక్కింది కదా, ఒక 5 మినిట్స్లో మంచిగా బాయిల్ అయిపోతుంది. తర్వాత మొత్తం ఆయిల్ అంతా కూల్ అయిన తర్వాత మనం ఒక గ్లాస్ జార్లో తీసుకోవాలి, ప్లాస్టిక్ జార్లో తీసుకోవద్దు, ఓన్లీ గ్లాస్ కంటైనర్లోనే తీసుకోవాలి. ఇది ఎన్ని డేస్ అయినా స్టోర్ చేసుకోవచ్చు ఆయిల్ అయిపోయేంత వరకు. అండ్ రూమ్ టెంపరేచర్, అంటే ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, బయట అయినా పెట్టుకోవచ్చు. దీంట్లో ఏం లేదు అంటే ఎక్కడ స్టోర్ చేయాలి అని చాలామందికి డౌట్ వస్తుంది కదా. సో ఎన్ని డేస్ అయినా స్టోర్ చేయొచ్చు, రూమ్ టెంపరేచర్లోనే పెట్టుకోవచ్చు. సో ఆయిల్ అయితే రెడీ అయిపోయింది, దీన్ని ఎట్లా యూజ్ చేయాలి అని చెప్పి డౌట్ వస్తుంది కదా. సో చాలామంది ఒక ఆయిల్ పెట్టుకొని ఒక 2-3 డేస్ అట్లే పెట్టుకొని ఉంటారు అండ్ బయటికి వెళ్తారు, పొల్యూషన్ వచ్చేస్తుంది. అట్లా కాకుండా ఇప్పుడు ఎట్లా యూజ్ చేయాలి అనేది చెప్తా. స్మెల్ అయితే సూపర్ వస్తుంది, ఉసిరికాయ స్మెల్ చాలా మంచి స్మెల్ వస్తుంది. సో ఫస్ట్ మనము హెయిర్ ఆయిల్ పెట్టుకునే ముందు మంచిగా హెయిర్ని కోమ్ చేసుకోవాలి. చిక్కులు లేకుండా హెయిర్ కోమ్ చేసుకుంటే, ఎందుకు హెయిర్ కోమ్ చేసుకోవాలి అనేది తర్వాత చెప్తా. సో ఫస్ట్ మనము, నేను ఇక్కడ కాటన్ తీసుకుంటున్నా, కాటన్తోని ఆయిల్, ఈ కాటన్ ఆయిల్లో డిప్ చేసి మన స్కాల్ప్కి, అంటే చాలామంది ఫింగర్స్తోని ఇట్లా ఆయిల్ తీసుకొని పెట్టేసుకుంటారు హెయిర్ పైన పైననే, అండ్ స్కాల్ప్కి సరిగా అప్లై చేయరు ఆయిల్ అనేది. సో అందుకే హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుంది అండ్ డాండ్రఫ్ రావడానికి రీజన్ కూడా అదే. పైన పైన హెయిర్ ఆయిల్ పెట్టుకుంటాం కానీ స్కాల్ప్కి అస్సలు పెట్టుకోరు చాలామంది. సో ఎక్కువ ఆయిల్ స్కాల్ప్కి, అంటే మన మాడకి, తలకి, తల స్కిన్కి పట్టేటట్టు పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే. అండ్ ఈ హెయిర్ ఆయిల్ మనము, అంటే బిఫోర్ నైట్, నెక్స్ట్ డే మార్నింగ్ మనం తలస్నానం చేస్తున్నామంటే ముందు రోజైనా పెట్టుకోవచ్చు, హెయిర్ ఆయిల్ అప్లై చేసుకోవచ్చు. లేదంటే
మనము హెయిర్ వాష్ చేసుకునే ఒక 1 అవర్ ఆర్ 2 అవర్స్ ముందు ఈ హెయిర్ ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత హెయిర్ వాష్ చేసుకోవచ్చు. ఇది రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల, అంటే మనం ఎప్పుడైతే తలస్నానం చేస్తామో తలస్నానానికి ముందు ఇది రెగ్యులర్గా యూజ్ చేస్తే మీకు మంచి రిజల్ట్ వస్తుంది. సో ఇప్పటికి నా హెయిర్ ఆయిల్ అయితే ఇదే, నేను ఇప్పుడు ఇదే యూజ్ చేస్తున్నా. సో నెక్స్ట్ నేను ఈ హెయిర్ ఆయిల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేస్తా. సో మీరేది యూజ్ చేస్తున్నారు అది చెప్పండి, ఇన్ని హెయిర్ ఆయిల్ చూపించకండి అని మాత్రం చెప్పకండి. నా హెయిర్ ఆయిల్ మాత్రం ఇప్పటికీ నేను ఇదే ప్రిపేర్ చేసుకున్నా. నేను ఎన్నో ఇయర్స్ నుంచి నేను ప్రిపేర్ చేసుకున్న హెయిర్ ఆయిలే యూజ్ చేస్తున్నా. అంటే పారాషూటే నేనంటే ప్రిపేర్ చేసుకోవడం అంటే, ఇంకోసారి పారాషూట్ వర్జిన్ కోకోనట్ ఆయిల్ కూడా చూపిస్తా ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి అని. కుదరక నేను పారాషూట్ హెయిర్ ఆయిలే యూజ్ చేస్తున్నా ఇప్పటికీ. హెయిర్ ఆయిల్ అంతా అప్లై చేసిన తర్వాత మంచిగా రూట్ టిప్స్కైనా సరే, స్కాల్ప్కైనా అండ్ హెయిర్ మొత్తం మంచిగా హెయిర్ ఆయిల్ అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ ఇట్లా లాగాలి జుట్టు. ఇట్లా లాగితే హెయిర్ అనేది స్ట్రాంగ్గా పెరుగుతుంది. సో నేను బ్యూటీషియన్ చేసినప్పుడు ఇది కొంచెం నేర్చుకున్నా, అందుకే మంచిగా ఇట్లా జుట్టు గట్టిగా అంటే అంత గట్టి కాదు, కొంచెం ఇట్లా చుట్టి లాగితే మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ అవుతుంది, హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. సో ముందు చెప్పినా కదా ఫస్ట్ హెయిర్ కోమ్ చేసుకోవాలి అని చెప్పి. సో ఇప్పుడు మనం హెయిర్ ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము హెయిర్ కోమ్ చేయొద్దు. కోమ్ చేస్తే ఏంటంటే స్కాల్ప్ మీద ఉన్న ఆయిల్ అంతా కిందికి వచ్చేస్తుంది. సో అక్కడ పెట్టింది ఏం లాభం? ఆయిల్ అంతా అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ మనము కొప్పేసుకోవాలి. హెయిర్ కోమ్ చెయ్యకుండా, కోమ్ చెయ్యకుండా అంటే దువ్వకుండా కొప్పేసుకోవాలి మనం తలస్నానం చేసే అంతవరకు. ఒకవేళ ముందు రోజు నైట్ అప్లై చేసినా కానీ అట్లే కొప్పేసుకొని పడుకోవాలి, దువ్వుకోవద్దు. మీరేంటండి ఎంతైనా చెప్తారు లాంగ్ హెయిర్ ఉన్నవాళ్ళు ఎన్ని వీడియోస్ అయినా చేస్తారు అనేసి, అంటే ఫస్ట్ నా వీడియోస్ ముందు నుంచి చూడండి నాది ఎంత షార్ట్ హెయిర్ ఉందో. సో అది కూడా నేను కావాలి అని అంటే ఇక్కడ నేను ఇమేజెస్ ఇస్తా చూడండి. సో ఒక 2 ఇయర్స్ నేను వీడియో స్టార్ట్ చేసి అంటే ఛానల్ స్టార్ట్ చేసే 2 ఇయర్స్ అయింది. 2 ఇయర్స్లో ఇంత లాంగ్ హెయిర్ ఎట్లా పెరిగింది? ఈ హెయిర్ ఆయిల్స్ నేను యూజ్ చేయడం వల్లనే. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి, అండ్ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఇంకేమైనా బ్యూటీ టిప్స్ కావాలి అంటే కామెంట్ చేయండి.